బాబా మంత్రి వచ్చేస్తున్నాడు. గోసి గోసి పియ్య, ఇంటి పేరుతో జిందాబాద్ కొడితే అసహ్యంగా ఉంది, ఒంటి పేరుతో కొట్టమని. ఆగండ్రా, మురికి మంత్రి కాదురా, మంత్రి అప్పలనాయుడు జిందాబాద్ అని చెప్పండి. కరెక్ట్. ఎవడీడు ఈయన? లింగరాజ్ గారని, ఈ ఊరికి పాతికేళ్లుగా ప్రెసిడెంట్ సార్. ఓ గోసి గోసి, నా గోసి కాదు, పాతికి నెలలు పదవి కాపాడుకోవడమే కష్టంగా ఉంది, పాతి సంవత్సరాలు పదవిలో ఉన్నారంటే మీ దగ్గర మామూలు మ్యాటర్ ఉండదు. అదంతా మా ఊరు జనం అభిమానం అండి. మనలాంటి రాజకీయ నాయకులు కాల్సింది ఇలాంటి తెంగరోళ్ళే. పదండి, ఆపండి చాలు. ఈవిడ మనవాటరేనా? మంత్రి గారు, ఈ కురోడే కదా మనల్ని ఊరు రమ్మని పిలిపిస్తాను. అవును సార్, జనం మధ్యలో ఇరుక్కుపోయినట్టున్నాడు, పిలిపించమంటారా? వద్దులే, జనం మధ్యలో ఉన్నాడు మనకెందుకు, వెనకాల జనం ఉన్నాడు కావాలి. మంత్రి గారు, నేను పిలిస్తేనే వచ్చారా? మంత్రి గారు, అందుకే నేను చూసి కూడా పట్టించి ఒక ఏంట్రా సీన్? మంత్రి గారు నువ్వు పిలిస్తేనే వచ్చారట, మరి అదేంటి, నువ్వెవరో తెలవనట్టుగా అట్ట వెళ్ళిపోతున్నారా? ఆయన చూసి మేమే ఇస్తున్నాం మంత్రి గారిని, మేమే రప్పిస్తున్నాం. నిన్నటి వరకు తెక్క కబుర్లు చెప్పారు కదరా, అమ్మేవాడు ఉండాలి కానీ ఎన్ని కబుర్లు అయినా చెప్తాడు రా సీన్ గాడు. అదేంటి బావా, మినిస్టర్ నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు, నువ్వు చెప్పింది నిజమేనా? ఒరే సీనుగా, మాతో కూడా అబద్ధాలు చెప్పావురా, ఇదేం బాగలేదురా. సీను, ఈ ఊళ్ళో రోడ్లు పడ్డానికి, మంత్రి గారు రావడానికి కారణం నువ్వే అని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం నమ్ముతున్నాను. కానీ నువ్వు గెలవాలన్నా, నువ్వు అనుకున్నది సాధించాలన్నా నా ఒక్కదాని నమ్మకం సరిపోదు. నీ వల్లే ఇదంతా జరిగిందని ఊరు మొత్తం నమ్మాలి. ఇంత చేయగలిగిన వాడివి, ఆ మాత్రం చేయలేవా? ఆలోచించు. హలో, ఒక్క నిమిషం సార్, పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్, అర్జెంట్ అట. ప్రదక్షిణాలు చేశాం కదా, ప్రమోషన్ శాఖ మార్చారేమో. హలో, మురికి అప్పలనాయుడు మాట్లాడుతున్నానండి. ఇదేట్రా? అయ్యయ్యో, హారత ఆరిపోయిందండి. హారత ఆరిపోవడం కాదురా, మన కొంపలు ఆరిపోయినాయి. ఏమైందండి? మంత్రి పదవి ఊడిపోయింది. మంత్రి పదవి పోయిందా? అవును, నా మానాన్ని గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుని ఉంటే వచ్చి ఇక్కడ ప్రదర్శన చేస్తే ప్రమోషన్ వద్దన్నాడు. ఆడెవడు సీన్ గడు? ఎవరు సీన్ గడ? మా సీన్ గడు మిమ్మల్ని సీన్ గడు, ఈ సీన్ గడు, నాకు శనిగడయ్యాడు. ఎల్లరా నెత్తుకో, ఆడు తోలిర్చేస్తాను వేళ. అయ్య బాబాయ్ సీనో, ఏవయ్యా నీకు బుద్ధి ఉందా లేదా? ఏం చెప్పి ఏం జరిగింది? ఏం జరిగింది? ఇక్కడికి వస్తే ఏవేవో వచ్చేస్తాయనో ఉన్నది కూడా ఊడిపోయింది. ఊడదేంటి మరి? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏయ్, ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఇలా గుళ్ళు గోపురాలు చుట్టూ తిరిగితే ఇలాగే జరుగుతుంది. అయినా నువ్వు వస్తే ఊళ్ళో రోడ్లు బాగుపడతాయని గానీ నువ్వేదో మినిస్టర్ వే మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తావని కాదు. అంటే మీ ఊరికి రోడ్లు పడతాయని స్వార్థంతో అలా చెప్పావా? అవును, స్వార్థమే మా ఊరి బాగు కోసం. జనం నువ్వు వాళ్ళకేదో చేస్తావని ఆస్తి గెలిపిస్తే పట్టించుకోపడం తప్పు. పదవి ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి గానీ ఇలా గుళ్ళు గోపురాలు చుట్టూ తిరుగుతూ గుడిని గుళ్ళో లింగాన్ని మింగేయడానికి కాదు. ఇప్పటికైనా మనసు మార్చుకుని జనానికి ఏమైనా చెయ్యి. చెయ్యాలంటే పదవి ఉండాలి కదా. నీ పదవి ఎక్కడికి పోలేదు. కావాలని నేనే అలా ఫోన్ చేయించాను. నువ్వు చెప్పేది నిజమా సీను? మంత్రి గారు, మీ సెల్లో చెక్ చేసుకోండి, లోకల్ నెంబర్ ఉంటుంది. అవును, లోకల్ నెంబరే. ఇది పార్టీ ఆఫీస్ నుంచి. హలో, నా పదవి పోయిందా అండి? ఫైనాన్స్ మినిస్టరా? నేనా? ఇప్పుడు వచ్చేస్తున్నాను, ఇప్పుడు వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సీను, నువ్వు అన్నది నిజమైంది. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు కాదు, జనానికి. అదే ప్రజలారా, మీకే అవసరం వచ్చినా నేనున్నాను. సీను ద్వారా కబురు పెట్టండి, ఇమ్మీడియట్లీ చెయ్యబోతే చెప్పు తీసుకు కొట్టండి, ఇప్పుడు తప్పని కొట్టండి. నువ్వు చెప్తే నమ్మలేదు కానీ సీను, మా గొప్ప పని చేసినవరా. ఇన్నాళ్ళు రోడ్లు లేని మన ఊరికి ఏం చేసేతేనే రోడ్లు వేయించు, మంచి పని చేసేవరా సీను? సీను, నువ్వు చెప్తే నమ్మలేదు కానీ మంచి పని చేసేవరా సీను? మొత్తానికి సాధించావరా? ఇన్నాళ్ళు ఆ ప్రెసిడెంట్ చేయించిన పని నువ్వు చేయించావరా? మంచి పని చేసావరా సీను? థ్యాంక్స్ సీత. ఎందుకు? ఎప్పుడు తిట్టుకునే ఊరి జనం వాళ్ళు సంతోషంగా మెచ్చుకుంటున్నారంటే దానికి కారణం నువ్వేగా. నేను కాదు, 100% నువ్వే.
మంచి పని చేయమని చెప్పటం ఈజీ, కానీ చేయటం చాలా కష్టం. నువ్వు ఆ పని చేయగలిగావు కాబట్టి వాళ్ళ కళ్ళలో ఆనందం కనబడుతుంది. అవును సీత. శీను, మంచి పని చేసావయ్యా. వాళ్ళంత ప్రేమగా పొగుడుతుంటే నాకింటో కొత్తగా ఉంది, కానీ భలే బాగుంది. ఇలాంటి మంచి పనులే వరుసగా చేస్తే వాళ్ళ ప్రేమ శాశ్వతంగా నీ సొంతం అవుతుంది. ప్రెసిడెంట్ గా నిన్నే గెలిపిస్తారు. మరి నా ప్రేమ తప్పకుండా గెలుస్తుంది. అరే ఊరి చివర తాకలు పడి తగలు పడిపోతుంది, రండి. రే ఏంటి, ఎందుకు ఎలా పరిగెడుతున్నారు? తాకలు పడి తగలు పడిపోయింది సీను. అయ్యో, బాబే నూరేళ్ళు నువ్వు చల్లగా ఉండాలి సీను. అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత అన్యాయం జరిగిపోయింది. మొత్తం ఎన్ని కుటుంబాలు రా? 30 కుటుంబాలు అయ్యా. ఇదిగో కుటుంబానికి 200 చొప్పున తీసుకొని గుడిసెలు వేసుకోండి. ఆగండి. ఇలా జరిగిన ప్రతిసారి మీరు డబ్బు తీసుకోవడం వల్ల 2 రోజులు కడుపు నిండుతుందేమో, గాని మీ సమస్య ఎప్పటికీ తీరదు. వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది డబ్బులు కాదు, పక్కా ఇల్లు. పక్కా ఇల్లా? అవును. కట్టించాలని నాకు ఉంది, నా చేతిలో పని కాదుగా. అది ఆఫీసర్ల పని, గవర్నమెంట్ వాళ్ళ పని. 25 ఏళ్లుగా ప్రెసిడెంట్ గా పదవి వెళ్తున్నావు, నువ్వు తెలుసుకుంటే ఎందుకు చేయలేవు? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీ చేత ఎలా సమాధానం చెప్పించాలో నాకు తెలుసు. ఏంట్రా, పెద్ద చిన్న తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? అయితే నువ్వే కట్టించొచ్చుగా వీళ్ళకి పక్కా ఇళ్ళు. అలాగే కట్టిస్తాను. ఇన్నేళ్ల నుంచి నువ్వు చేయలేని పని నేను చేసి చూపిస్తాను.